పెందలకడ ప్రార్థన సమయం. ప్రేమగల పరిశుద్ధుడవైన మా పరమతండ్రి, నీవు అత్యున్నత సింహాసనమందు ఆశీనుడవైన దేవుడవు, అద్భుతకరుడవు, ఆశ్చర్యకరుడవు. నీకు స్తుతులు స్తోత్రములు సమర్పిస్తున్నాము. ప్రార్థన వినివాడవు, జవాబిచ్చు దేవుడవు. పెందలకడ మేము మా ప్రార్థనను సిద్ధపరిచి నిన్ను స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాము తండ్రి. దయగల దేవ, రాత్రి అంతయు మమ్మలను కాపాడి మంచి నిద్రనిచ్చినావు. పెందలకడనే నిన్ను స్తుతించుటకు మమ్మను సజీవులనుగా ఉంచినావు తండ్రి, నీకు స్తోత్రములు. మా ప్రార్థన విజ్ఞాపనములను ఆలకించుము. అద్వితీయుడా, నీకే స్తుతి మహిమ చెల్లిస్తున్నాము. ఈ దినము మేము తిరిగి మా పనులలో ప్రవేశిస్తుండగా మమ్మలను నీ దయతో నింపి మేము వెళ్ళు ప్రతి స్థలంలోనూ నీ ఉండి మమ్మను నడిపించుము. మా హృదయములను మా ఆలోచనలను నీ చేతికి సమర్పించుకుంటున్నాము తండ్రి. మేము ప్రయాణించు మార్గమంతయు నీవు నీ దూతలకు ఆజ్ఞాపించి మా పాదములకు రాయి తగులకుండా కాపాడుటకు వారిని నియమించినందుకు వందనములు. భయంకరమైన ఏ వైరస్ కూడా మమ్మను తాకకుండా మా చుట్టూ నీ రక్తపు కంచెను ఉంచుము తండ్రి. నేడు ఎవరైతే నూతన కార్యములను ప్రారంభించబోతున్నారో వాటిని సజావుగా జయప్రదముగా జరిగించుము. నీ జ్ఞానమును వారికి అనుగ్రహించుము. నేడు కొత్తగా వ్యాపారమును ప్రారంభిస్తున్న వారి బిజినెస్ నూరంతలుగాను అరవదంతలుగాను ఫలింపజేసి వారిని అభివృద్ధిలోనికి నడిపించుము తండ్రి. అప్పులలో మునిగి దుఃఖంలో నిరాశలో ఉన్న వారికి సహాయమును పంపించుము తండ్రి. ఆత్మీయులను కోల్పోయి కృంగుదలలో ఉన్న వారిని లేవనెత్తుము ప్రభువా. వారికి ఆదరణ కలిగించుము తండ్రి. ఉద్యోగంలో లేని యువతను ఆదుకొనుము ప్రభువా. వయసు మీరిపోతూ ఉద్యోగంలో దొరకక నిరాశకు గురైన ప్రతి ఒక్కరికి తగిన మార్గంను చూపించుము దేవాదిదేవ. వివాహములు జరగక ఎంతో ఆవేదనకు గురవుతున్నటువంటి వారిని వారికి తగిన వివాహ సంబంధములు చూపించుము దయామేడ. సంతానం లేక దుఃఖిస్తున్న దంపతులకు నీ కరుణ చూపించుము తండ్రి. గర్భఫలము నీవిచ్చు బహుమానం కదా ప్రభు. దయ ఉంచి వారికి సంతాన దీవెన అనుగ్రహించుము. ప్రతి లోపమును సవరించుము. గర్భిణీ స్త్రీలను ఆరోగ్యంగా ఉంచుము ప్రభు. గర్భస్థ శిశువు కూడా ఆరోగ్యంగా ఎదుగునట్లు, ఎలాంటి లోపములు లేకుండా జన్మించినట్లు సహాయం చేయము తండ్రి. వారికి సుఖప్రసవం జరుగునట్లు దీవించుము. అంతవరకు నీ కాపుదలలో భద్రపరచుము తండ్రి. అనారోగ్యంతో బాధపడుతున్న వారిని, భయంకరమైన నయం కాని వ్యాధులకు గురైన వారిని దయవుంచి స్వస్థపరచుము తండ్రి. నీవు స్వస్థపరచు దేవుడవు. నీకు అసాధ్యమైన దేవియూ లేదు. ఐసీయూలో ఉన్నవారిని త్వరగా కోలుకున్నట్లుగా సహాయం చేయము తండ్రి. హాస్పిటల్స్లో పనిచేస్తున్న డాక్టర్లను నర్సులను కాపాడుము. ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వారిని, పోలీసు యంత్రాంగాన్ని, ఇంకా ప్రతి డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఉద్యోగులను దీవించి వారు నీతిగాను యథార్థంగాను పనిచేయనట్లు సహాయం చేయము. సర్వోన్నతుడ, మా దేశంను రక్షించుము. ప్రతి ఒక్కరూ నీవే నిజమైన దేవుడు అని తెలుసుకున్నట్లుగా సహాయం చేయము తండ్రి. మా ప్రధానమంత్రిని, ఇతర మంత్రులను, రాష్ట్ర ముఖ్యమంత్రులందరినీ దీవించి వారు జ్ఞానంతో పరిపాలించినట్లు సహాయం చేయము. ఏ అధికారమైనా నీవు వారికి ఇస్తేనే దొరుకుతుంది ప్రభువ. నీ చిత్త ప్రకారము వారు పనిచేయుటకు సహాయం చేయము తండ్రి. దేవాదిదేవ, నీవు సర్వశక్తిమంతుడవు. నశించిన దానిని వెతికి రక్షించుటకు నీవు నీ ఒక్కడే కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకమునకు పంపి ఆయన అమూల్యమైన రక్తము ద్వారా మాకు రక్షణ అనుగ్రహించినావు కదా తండ్రి. ప్రతి ఒక్కరూ దానిని గ్రహించి నిన్ను స్వంత రక్షకునిగా అంగీకరించుటకు సహాయం చేయము. ఈ ప్రపంచమంతటా ఎంతమంది ఇంకా రక్షణ పొందక ఉన్నారో వారిని అందరినీ జ్ఞాపకం చేసుకొని వారు నీ సన్నిధికి వచ్చినట్లు సహాయం చేయము తండ్రి. దైవసేవకులందరినీ దీవించి వారు నీ చిత్తానుసారంగా వాక్యం ప్రకటించుటకు సహాయం చేయము నాయన. ప్రభువా, పరమతండ్రి, ఈ వేకువ జామున మేము చేయుచున్న ప్రార్థనలన్నిటినీ నీవు ఆలకించి అంగీకరించినందులకు వందనములు. ఎందరైతే ఈ ప్రార్థనలో ఏకీభవించారో వారి వారి సమస్యలను తీర్చుము. దురలవాట్లకు బానిసలైన ప్రతి ఒక్కరిని యేసు శక్తిగల నామంలో విడుదల చేయము తండ్రి. ఈ మా ప్రార్థనలన్నయ్యూ మా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.